నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. చిన్నపిల్లలకి ఇచ్చే ఆహారంలో సింపుల్గా అయిపోయి తర్వాత చాలా ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే పేరెంట్స్కి ముఖ్యంగా అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది. సో అలాంటి ఆహార పదార్థం ఏదైనా ఉంది అని అంటే కనుక ఎగ్ అని చెప్పుకోవచ్చు. ఎగ్ జస్ట్ బాయిల్ చేసి ఇచ్చేయచ్చు, జస్ట్ ఒక ఆమ్లెట్ లాగా వేసి ఇచ్చేయచ్చు. ఇలా ఎగ్ని ఇంకా రకరకాలుగా మనం చేసి ఇచ్చేయచ్చు అన్నమాట. సో ఎగ్ ఒకటి మనం ఇచ్చే ఆహారంలో ఉంది, లేకపోతే మనం ఇచ్చే స్నాక్లో ఉంది అని అనుకుంటే కనుక ఏమవుతుందంటే ఆ పోషక విలువలు, ఆ ఆహారం యొక్క పోషక విలువలు చాలా ఎక్కువ ఫోల్డ్స్ పెరిగిపోతాయి అన్నమాట, చాలాసార్లు పెరిగిపోతాయి. సో ఎగ్ అనేది అంత సింపులెస్ట్ అండ్ వెరీ బ్యాలెన్స్డ్ డైట్ అయిపోతుంది అన్నమాట. ఒక్క ఎగ్ ఇచ్చినా కూడా సరిపోతుంది పిల్లలకి, ఎస్పెషలీ యాజ్ ఎ స్నాక్. స్నాక్ టైంలో మనం ఇచ్చేటువంటి ఆహార పదార్థం డెఫినెట్గా వాళ్ళ రెగ్యులర్ ఆహారానికి ఎడిషనల్గా వాల్యూ ఎడిషన్ కింద తయారవుతుంది. కాబట్టి ఎగ్తో తయారు చేసే స్నాక్ ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి ఎగ్ యూస్ చేసి ఒక మంచి చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే ఎగ్ ఫింగర్స్. ఎగ్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోడిగుడ్లు, క్యాప్సికం, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బ్రెడ్ క్రమ్స్, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ. సో చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఎగ్ ఫింగర్స్ రెడీ చేసుకోవాలి. ఎగ్ ఫింగర్స్ రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనము చిన్న ఆమ్లెట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ బౌల్ తీసుకుని ఎగ్ బ్రేక్ చేస్తాను. ఫస్ట్ ఎగ్స్ ఫస్ట్ బౌల్లో వేసుకున్నాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ కొంచెమంత పచ్చిమిరపకాయ ఒకటి రెండు, నెక్స్ట్ ఏంటంటే క్యాప్సికం ఇందులో కట్ చేసేస్తాం. క్యాప్సికం అనేది మనకి మంచి వెజిటేబుల్, ఇది మనకి వైటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలోంచి. సో ఇలా లెంత్ వైజ్ అంటే పొడుగ్గా కట్ చేసేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద ఇందులో డైరెక్ట్గా కట్ చేసేస్తాను, ఎందుకంటే మనము అన్ని వెజిటేబుల్స్ ఇంకా కావాలంటే ఇందులో చాలా వెజిటేబుల్స్ ఉపయోగించుకోవచ్చు. సో మనము దీన్ని ఆమ్లెట్ లాగా ఫస్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఎగ్ ఫింగర్స్ రెడీ చేసుకుంటాం. సో క్యాప్సికం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసాను. నెక్స్ట్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెమంత గరం మసాలా, తర్వాత పసుపు, తర్వాత కొంచెం కారం. ఆల్రెడీ మనము కారం యాడ్ చేసాం కాబట్టి, అంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి తక్కువ కారం, తగినంత ఉప్పు. కొంచెం అంటే మనము ఫింగర్స్ లాగా చేసుకోవాలి కాబట్టి కొద్దిగా వాల్యూమ్ రావడానికి ఏం చేస్తానంటే బ్రెడ్ క్రమ్స్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్, వీటిని మెల్లగా ఇట్లా మిక్స్ చేసేసుకుని దీన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. అంటే ఉప్పు, కారం, పసుపు బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకోవటమే. సో ఇలా ఎక్కువ వెజిటేబుల్స్, తర్వాత ఎగ్ కోటింగ్ అయి ఉంటుంది అన్నమాట, జస్ట్ ఎగ్ ఇలా కోట్ అయినట్టు ఉంటుంది, ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటూ ఉంటాయి. సో మీరు పిల్లలకి ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టినట్టు ఉంటుంది, అలాగే ఎగ్ కూడా పెట్టినట్టు ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 2 ఎగ్స్ ఇందులో 2 ఎగ్స్ యాడ్ చేశాను కాబట్టి చక్కగా ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని మనం ప్యాన్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనము ఆమ్లెట్ లాగా వేస్తున్నాం అన్నమాట, అంటే థిక్ ఆమ్లెట్ లాగా రావాలి, అందుకనే ఎక్కువ వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేశాను. అది థిక్గా వచ్చినప్పుడు దాన్ని ఫింగర్స్ లాగా అంటే లెంత్ వైజ్ అంటే పొడుగ్గా కట్ చేసుకుని వాటిని మైదా పిండిలో డిప్ చేసేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటే కనుక
మనకి ఎగ్ ఫింగర్స్ రెడీ అవుతుంది. కొంచెం లెంతీ ప్రాసెస్సే, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు కూడా మనం డిఫరెంట్ వెరైటీ అనేది ఇస్తూ ఉండాలి. కాబట్టి ఇది ఇలా చేసి అప్పుడప్పుడు ఇలా చేసిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ప్యాన్ హీట్ అయింది కదా, నెక్స్ట్ మనం ఆమ్లెట్ వేసుకుందాం. పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది చక్కగా ఆమ్లెట్ లాగా తయారైపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మైదా పిండి బ్యాటర్ లాగా, అంటే పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఆ ఫింగర్స్ని అందులో ముంచి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో మైదా పిండిని రెడీ చేసుకుందాం. ఇందులో కూడా అంటే కోటింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇందులో కూడా కొద్దిగా కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత పసుపు, కొద్దిగా కారం, చాలా తక్కువ గరం మసాలా. సో ఫస్ట్ ఇది కలిపేసుకుని తర్వాత ఇందులో వాటర్ వేసి మనం పిండిని రెడీ చేసి పెట్టుకుందాం. సో వాటర్ కూడా యాడ్ చేసేసాను. సో రెండు వైపు కూడా కాలుతూ ఉంటుంది. ఈ లోపల మనము పిండిని రెడీ చేసుకుందాం. సో ఇలా జారుతున్నట్టుగా మనకి అంటే ఉండల్లాగా ఏమీ లేకుండా కొంచెం సేపు పక్కన పెట్టేస్తే ఈ ఉండల్లాగా ఏమి లేకుండా చక్కగా నానిపోతుంది అన్నమాట పిండి. సో ఇలా జారుతున్నట్టుగా ఉండాలి. సో దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము. సో ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో మనకి ఆమ్లెట్ రెడీ అయిపోయింది, పిండి కూడా రెడీ అయిపోయింది, అంతా రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కొంచెం ఎక్కువ ప్రాసెస్సే, కానీ చాలా వెరైటీగా ఉంటుంది, పిల్లలు లైక్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేద్దాం. సో ఆయిల్ మరిగే లోపల మనము ఎగ్ ఫింగర్స్ రెడీ చేసుకుందాం. సో ఆమ్లెట్ మనకి రెడీ అయిపోయింది కదా, దీన్ని ఫింగర్స్ లాగా చేసేసుకుందాం ఫస్ట్ మనము. సో ఈ ఫింగర్స్ని మనం ఏం చేస్తామంటే, ఫింగర్స్ అంటే ఏం లేదు, లెంత్ వైజ్ కట్ చేసుకుంటాం అన్నమాట. వాటిని మళ్ళీ కొంచెం డిప్ చేసేసి డీప్ ఫ్రై చేస్తాం. ఒక్క నిమిషంలో అయిపోతుంది డీప్ ఫ్రైయింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఆమ్లెట్ కుక్ అయిపోయి ఉంది కాబట్టి. సో నీట్గా కట్ చేసుకుందాం. సో మనకి ఎగ్ ఫింగర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, చాలా జాగ్రత్తగా దీన్ని ఫస్ట్ తీసేసి నెక్స్ట్ ఇందులో బ్యాటర్లో ముంచి నెక్స్ట్ ఇందులో పెట్టేసేసి సో చాలా సింపుల్. యాక్చువల్గా వెంటనే ఉడికిపోతుంది, కాదంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ, ప్రిపరేషన్ టైమే ఎక్కువ. సో కుక్ అయిపోయి ఎగ్ ఫింగర్స్ 1 by 1 సర్వ్ చేసేసుకుందాం.
సో ఎగ్ ఫింగర్స్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఎగ్ ఫింగర్స్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, క్యాప్సికం, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బ్రెడ్ క్రమ్స్, నూనె. తయారు చేయు విధానము: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొంచెం గరం మసాలా, కొద్దిగా పసుపు, కొంచెం కారము, తగినంత ఉప్పు, కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని అట్టులాగా వేసుకుని రెండు వైపులా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి బాగా మరగనివ్వాలి. ఆమ్లెట్ని ఫింగర్స్ లాగా చేసుకుని కలుపుకున్న మిశ్రమంలో ముంచి దానిపై బ్రెడ్ క్రమ్స్ రాసి మరిగే నూనెలో బాగా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫింగర్స్ రెడీ. చూసారు కదండి, ఎగ్ ఫింగర్స్ చాలా సింపుల్ చేయటం. అఫ్కోర్స్ కొంచెం ప్రాసెస్ లాగా అనిపించవచ్చు, కానీ చాలా సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా చేసేయచ్చు. ఎగ్ని ఇంకా డిఫరెంట్గా తినిపించవచ్చు పిల్లలకి. సో మీరు కూడా మీ పిల్లలకి ఈ స్నాక్ చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.